లోకేష్ బాబు గారు సూపర్ అయ్యి వేస్తున్నారు. ఇప్పుడే మార్నింగ్ ప్రొఫెషనల్స్ తో మీటింగ్ జరిగింది. టీడీపీ వస్తే ఎటువంటి వాళ్ళు నిరుద్యోగులకు ఎటువంటి భద్రత కల్పిస్తారని, కొత్త కొత్త కంపెనీలు తీసుకోవడానికి వాళ్ళకి భద్రత ఎలా కల్పిస్తామని, మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వస్తే వాళ్ళని తీసేయకుండా ఇవి కొన్ని కొన్ని న్యూ వాటినే అంటారు కొన్ని న్యూ విధానాలు తీసుకొచ్చేసి వచ్చిన కంపెనీలు మళ్ళీ వెళ్ళిపోకుండా చేసి నెక్స్ట్ 5 ఇయర్స్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అన్న 2000 కిలోమీటర్ల పైనే లోకేష్ బాబు కష్టపడి పాదయాత్ర చేశారు, ప్రజల్లో మమేకమై ఉన్నారు. అలాంటి పాదయాత్రని బజ్జీల యాత్ర, బోండాల యాత్రని అభివర్ణిస్తూ ఉన్నారు వైసీపీ కాంగ్రెస్ వైసీపీ పార్టీ వాళ్ళు. మీరేమంటారు దాని గురించి? వాళ్ళు ఏ మీటింగ్లు పెట్టినా ఎదుటి వాళ్ళని కామెంట్ చేయడం తప్పితే, ఒకడికి జాబ్ ఇస్తానని, ఒక కంపెనీ పెట్టామని, ఒక సమస్య గురించి మాట్లాడిన మీటింగ్ ఏది ఉండదు. ఇప్పుడు లోకేషన్ తిడతారు, చంద్రబాబు నాయుడు తిడతారు, నిన్ను నన్ను తిడతారు, ఉపయోగం ఏముంది? ఎవరికైనా మేము ఇది చేసాము, ఈ డెవలప్మెంట్ చేసాము, ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ మీద పెట్టిన ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడిన వీడియో ఏదంటే చూపండి అంతే. అన్న చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూసారు, జగన్ పరిపాలన చూసారు, ఏది కరెక్ట్ అనిపిస్తుందన్న మీకు యూత్గా? ఒక యూత్ అది రాముడు పాలన, రాక్షస్ పాలన చెప్పేశారు కదా అంతే. ఏది రాముడు పాలన? ఏది రాముడు పాలన? బాబు గారిది. ఎవరైనా చెప్పారు, ఇందాక లోకేష్ బాబు గారు అన్నారు, ఎవరైనా అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ ఏదని చేస్తారు, ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తారు. మన సీఎం గారు వచ్చిన ఫస్టే కూల్చి వచ్చేసారు. ఇంకా ఎవరిది రాముడు పాలన, ఎవరిది రాక్షస్ పాలన? అంటే అనధికారంగా కట్టడానికి కూల్ చేసింది, మీరేమంటారు దాన్ని? కూల్ చేస్తారు, దాన్ని ఏం చేశారు ఉంచి ఓకే. దాన్ని ఏదైనా ఇప్పుడు మన కోవిడ్ ఉంది, ఎవరైనా బాగలేని వాళ్ళకి వాళ్ళని వెళ్ళి ఉపయోగించుకోవచ్చు కదా, గవర్నమెంట్ కార్యాలయాలకు ఉపయోగించుకోవచ్చు కదా. ఏమీ లేకుండా దాన్ని కూల్చారు, దాన్ని ఏం చేశారు? అది ఎవరు సంపద అదంతా? లోకేష్ బాబు గారికి మాట్లాడటమే రాదు సరిగా అన్న వాళ్ళన ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు? ఎంత అశేష జనం వస్తా, లోకేష్ బాబు గారు మాట్లాడటం రాదు. ఐటీ మినిస్టర్ గా చేశారు, ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఉన్నారు. ఆయన ఒక మాట ఇంగ్లీష్ లో మాట్లాడమని చెప్పండి. ఏదైనా ఉద్యోగాలు ఏమంటే కోడి వచ్చింది, కోడి గుడ్డు పెట్టింది, గుడ్డు పథకాలు అయ్యి చూస్తున్నారు. అయ్యా లోకేష్ బాబు గారితో ఒక మీటింగ్ ఎవరినైనా రమ్మన్నాడు వైసీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈవెన్ సీఎం ఆల్సో ఆయనతో మాట్లాడమన్నాను ఇంగ్లీష్ లో ఒకసారేనా? మరి బహిరంగంగానే రోజా గారు కావచ్చు, మిత్ర నాయకులు కావచ్చు, పప్పు పప్పు అని అవహేళన చేస్తాను బాబు గారు, ఏమంటారు మీరు? ఎన్నిసార్లు చెప్పిన అదేనండి, వాళ్ళని ఎదుటి వాళ్ళని తిట్టడం తప్పితే, మేము ఇది డెవలప్ చేసాము, నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చాము, ఈ భద్రత కల్పించామని ఒక మాట చెప్పమనండి అంతే.